చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఐఆర్ఆర్ అంగళ్ళల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపు లాయర్స్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పై తీర్పు పెండింగ్ లో ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని ఏజీ శ్రీరామ్ వాదించారు. తిరిగి మధ్యాహ్నం 2:15 వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంలో తనకు ముందస్తు బెయిల్ తో పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడు ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన 12 గంటల తర్వాత విచారణ ప్రారంభమైంది. విచారణ సందర్భంగా సిఐడి తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. చాలా స్పష్టంగా చంద్రబాబుకు ఈ దశలో మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వద్దు, ఖచ్చితంగా ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్ లో ఉన్నాయి, దాని తర్వాత కస్టడీ కూడా వేసిన నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ దశలో చంద్రబాబుకి ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అని చాలా స్పష్టంగా వాదనలు జరిగాయి. అయితే లంచ్ విరామం తర్వాత మళ్ళీ 2:15 తిరిగి వాదనలు ప్రారంభం కానున్నాయి. చూస్తున్నాం చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఐఆర్ఆర్ అంగళ్ళ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్లు వేశారు. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్పై తీర్పు పెండింగ్ లో ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని ఏజీ శ్రీరామ్ వాదించారు. తిరిగి మధ్యాహ్నం 2:15 వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుతం మనకి హైకోర్టులో విచారణ జరుగుతుంది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఇన్నర్ రింగ్ రోడ్ అలాగే అంగళ కేసులో వాదనలు జరుగుతున్నాయి. అలాగే మధ్యాహ్నం 2:15 పోస్ట్పోన్ చేశారు. ఏ విధంగా జరుగుతున్నాయి వాదనలు? మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు ఏ1 గా ఉన్నారు. దీనికి సంబంధించి గతంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో ఆ బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు తాజాగా తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడు ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన 12 గంటల తర్వాత వాదనలు ప్రారంభమయ్యాయి. సిఐడి తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్ లో ఉంది, దాని తర్వాత కస్టడీకి సంబంధించిన అంశం కూడా పెండింగ్ లో ఉంది. వాదనలు పూర్తయ్యాయి. ఈ దశలో చంద్రబాబుకి మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వద్దంటూ వాదనలు వినిపించారు. అయితే చంద్రబాబు తరపున న్యాయవాదులు మాత్రం కనీసం 2 రోజులైనా తమ క్లయింట్ కి మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ న్యాయమూర్తిని అభ్యర్థిస్తూ ఉన్నారు. దాదాపు 2 రోజులు బెయిల్ ఇవ్వాలంటూ అభ్యర్థన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లంచ్ విరామానికి వాయిదా పడింది కోర్టు. మళ్ళీ 2:15 తిరిగి వాదనలు ప్రారంభం కానుంది. సో అశోక్, ప్రజెంట్ చూస్తున్నాం మనము చాలాసేపటి నుంచి వాదనలు కొనసాగుతున్నాయి. వాదనలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఆల్రెడీ మనకి ప్రభుత్వం తరపు నుంచి ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తున్నారు. ఏ విధంగా జరుగుతున్నాయి వాదోపవాదాలు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి గతంలో చాలా స్పష్టమైన వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇందులో కర్త కర్మ క్రియ మొత్తం చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ అలానే లింగం నేని ఎల్డీజీకి సంబంధించిన వ్యవహారం ఒక్క అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంతో తమ భూముల రేట్లు పెంచుకునే విధంగా ఏదైతే హెరిటేజీ లింగం నేని పక్కకుండా ఇన్నర్ రింగ్ రోడ్ ను అలైన్మెంట్ చేశారు. దీనిలో పిట్ ఫ్లోకు దాగి ఉంది. అందులో భాగంగానే లింగం నేని తన కరకట్ట నివాసానికి చంద్రబాబుకు అప్పగించారు. పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బెయిల్ ఇవ్వద్దంటూ వాదనలు వినిపించడం జరిగింది. దాంతో పాటుగా ఇప్పుడు తాజాగా ఖచ్చితంగా ఈ దశలో మీరు బెయిల్ ఇవ్వద్దు, లోయర్ కోర్టులో ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయి, దానిపైన వాదనలు జరిగాయి. అలానే కస్టడీ పిటిషన్ల పైన కూడా
వాదనలు జరిగాయి అవి కూడా పెండింగ్ లో ఉన్నాయి ఈ నేపథ్యంలో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దు ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు ఖచ్చితంగా ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు అంటూ ఏజీ తన వాదనలు వినిపించారు అయితే చంద్రబాబు తరపున న్యాయవాదులు మాత్రం కనీసం రెండు రోజులైన మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ అభ్యర్థిస్తున్నారు న్యాయమూర్తిని అభ్యర్థిస్తున్నారు ఈ నేపథ్యంలోనే లంచ్ విరామానికి బ్రేక్ పడింది మళ్ళీ 2:15 తర్వాత వాదనలు తిరిగి ప్రారంభం కానున్నాయి రైట్ థాంక్స్ ఫర్ ద అప్డేట్ అశోక్